వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సమరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ శరత్ కుమార్ మాట్లాడుతూ పూలను పూజిస్తూ మహిళలు పాడే బతుకమ్మ పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి లాంటివి స్పష్టంగా కనపడతాయని, అలాగే తెలంగాణ సంస్కృతిని తెలిపే ఈ పండుగను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వి అంజయ్య, అధ్యాపకులు శేఖర్, మహేందర్, జయ భరత్ రెడ్డి, గోపి, మహేందర్ రెడ్డి, సంతోష్, రవీందర్, దేవయ్య, అశోక్, శ్రీనివాసరావు, మంగమ్మ, లత, అరుణ, స్వప్న, జ్యోతి, అధ్యాపక ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడలో మహిళా ఉపన్యాసకులు, విద్యార్థిని, విద్యార్థులందరూ కూడా బతుకమ్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మహిళా ఉపన్యాసకులకు, విద్యార్థులకు అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇలాంటి వారి జీవితంలో ఎన్నో బతుకమ్మ పండుగలు చాలా సంతోషంగా జరపాలని అందరినీ కోరుకుంటూ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ కళాశాలలో అన్ని సదుపాయాలు సక్రమంగా ఉండడం వల్ల బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ అండ్ ఆల్ ఆఫ్ ద టీచర్స్ అండ్ మరే కొలీగ్స్, ఆల్ ఆఫ్ యూ హ్యాపీ బతుకమ్మ అండ్ హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్. నౌ వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ ఇన్ అవర్ కాలేజ్ బతుకమ్మ సెలబ్రేషన్స్. అవర్ కల్చర్ యాక్టివిటీస్ ఈస్ వెరీ గుడ్. వీఆర్ ఎంజాయింగ్ అవర్ కాలేజ్ డేస్. దేర్ ఆర్ ఆల్ ఫెసిలిటీస్ ఇన్ అవర్ కాలేజెస్. ద ఎడ్యుకేషన్ ఈస్ వెరీ గుడ్. వీఆర్ లెర్నింగ్ వెరీ వెల్. ప్రభుత్వ జూనియర్ కళాశాల వేములవాడనందు ఈ రోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటున్నాం. రకరకాల పువ్వులు తీసుకొచ్చి ప్రకృతి మాతను పూజించే అటువంటి పండుగనే దసరా పండుగ, బతుకమ్మ పండుగ. ఈ రోజు మనము బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ నిర్వహించడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి, అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. పిల్లలందరూ కూడా తీరు పువ్వులు తీసుకొచ్చి మంచిగా బతుకమ్మను పేర్చారు. ఈ బతుకమ్మ అంటే ఉద్దేశం ఏంటంటే రంగురంగుల పువ్వులు ఏ విధంగానైతే మనం పేర్చుతున్నామో రంగురంగుల మనుషులు వాళ్ళందరూ కూడా కలిసి మెలిసి ప్రకృతిని పూజించాలనేది దీని యొక్క సారాంశం. మొదటి బతుకమ్మను మనం ఎంగిలి పువ్వుల బతుకమ్మ అంటాము. అంటే ముందు రోజే మనం పువ్వులను తీసుకొచ్చి నీళ్ళలో వేసిన తర్వాత మళ్ళీ తెల్లవారే బతుకమ్మను పేరుస్తాం కాబట్టి దాన్ని ఎంగిలి పువ్వుల బతుకమ్మ అంటాము. తర్వాత రెండవ రోజు అతుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దకమ్మ బతుకమ్మ, నాలుగవ రోజు నానబెట్టిన బతుకమ్మ, తర్వాత ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మను జరుపుకుంటాము. ఇక్కడ మన అదృష్టం ఏంటంటే వేములవాడలోనే ఏడవ రోజే సద్దుల బతుకమ్మ జరుపుకోవడం మన అదృష్టము. ఇక్కడ ఈ వేములవాడ పుణ్యక్షేత్రంలో రాజరాజేశ్వరి స్వామి సన్నిధానంలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం, మా కళాశాలలోని విద్యార్థులందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడము మాకు చాలా తృప్తిగా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.